హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లోని గచ్చిబౌలి మైదానంలో సిబిఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం బాలయోగి స్టేడియంలో కొద్దిసేపటి క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు మద్దతుదారులు, అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి బోయపాటి శ్రీను, బండ్ల గణేష్, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఐటీ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రసంగం మధ్యలో చంద్రబాబు అరెస్టును గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. యువతకు భవిష్యత్తును ఇచ్చినందుకు జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. పండుగ చేసుకోలేదు, దీపావళి అద్భుతంగా చేసుకోవాలని ఆ అవకాశం కల్పించాలని భగవంతుడు కోరుకుంటున్నారు. దీపావళి ఎందుకు బాగా చేసుకోవాలనుకుంటున్నానో మీకు తెలుసు. చంద్రబాబు అది పేరు కాదు, బ్రాండ్. బ్రాండ్ కాదు, మనిషి కాదు, దేవుడు. ఆయన దేవుడు అని ఎందుకు చెప్తున్నాను అంటే, నా స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చిన్న పల్లెటూరు. నేను 8 నెలల వయసులో మా ఊరు వదిలిపెట్టి బతకడానికి ఎక్కడికో వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మా ఊరు వెళ్తుంటే మా బంధువులందరూ 2 గేదెలు పెట్టుకొని పాలు పిండుకొని ఆ పక్కన పల్లెటూరు నుంచి పొన్నూరు గుంటూరు లాగా వలస వచ్చి పిల్లల్ని ట్యూషన్ చెప్పించి చదువుకుంటూ ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత మా పిన్ని వాళ్ళందరూ మా ఊరు నుంచి పొన్నూరు రావటానికి కూడా నడుచుకుంటూ ఆటోల్లో సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు ఫ్లైట్లో అమెరికా పోతున్నారు. ఏం పిన్నాం, ఎట్లా పోతున్నాం అంటే, అమ్మాయి సాఫ్ట్వేర్ కదరా, అల్లుడు గారు హా సాఫ్ట్వేర్ కదరా, వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే కడుపు నిండిపోయేది. మా నాన్న నిన్న, అరే చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేశారా, అర్థం కావట్లేదు నాకు అన్నారు. 78 సంవత్సరాలు మా నాన్నగారు వయసు. నానా, కులు కుతుబ్ షా హైదరాబాద్ కట్టాడు, ఆయన 400 అయినా అనే పేరు చెప్పుకుంటున్నారు. సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలిగా తట్టుకోలేరు కదా నాన్న. రేపొద్దున 400 ఏళ్ళు కాదు, 4000 సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు పేరు గుర్తుంటుంది కాబట్టి శ్రీకృష్ణుడికి కూడా జన్మస్థానంలో పెట్టారు కదా అన్న. శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా, అరణ్యవాసం పోయిన రాముడు దేవుడు కాకుండా పోయాడా, 4 నెలలు 40 రోజులు చంద్రబాబు జైల్లో ఉంటే దేవుడు కాకుండా పోతాడా అని చెప్పాను. నేను ఎక్కడికి పోయినా ఈ మధ్య చంద్రబాబు జై, చంద్రబాబు జై, అమెరికాలో జై, ఆస్ట్రేలియాలో జై, హైదరాబాద్లో జై, ఢిల్లీలో జై, కానీ రాజమండ్రిలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే కడుపు తగిలిపోతుంది సార్. ఏం చేశారు, ఏం మాట్లాడాడండి, ఏం తప్పు చేశాడు? మనందరికీ భవిష్యత్తు ఇచ్చినందుక జైల్లో ఉండాలైనా, మనం అందరూ ఈ అద్భుతాలు చేసినందుక జైల్లో ఉండాలైనా, ప్రతి ఒక్కరిని నిస్వార్థంగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి తన కుటుంబంలో ఆయన అధికారులంగా ఎవరికి ఏ పదవి కానీ ఏ అధికారం కానీ ఇవ్వకుండా పక్కన పెట్టి అన్నిటినీ త్యాగం చేసి ఆఖరికి భార్య బిడ్డలను కూడా దూరంగా పెట్టి తన ప్రజల కోసం బతికే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వస్తుంటే కడుపు మగిలిపోతుంది. చంద్రబాబు గారిని, చంద్రబాబు గారు జైలుకి వెళ్ళాక నిన్న భవనక్క నా మనవడికి తాతయ్య ఫారిన్ పోయాడని చెప్పాడు అది. ఆ మాట మా తల్లి కడుపు ఎంత బాధపడి ఉంటుందంటే ఏమని చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? నీకు మేము ఇచ్చిన నిజంగా నాది మనిషి జన్మ కాదు, భగవంతుడు నాకు ఆయుష్టిస్తే సార్ నన్ను నేను చచ్చిపోతాను మీకోసం అని చెప్తా. చంద్రబాబు కేసు ఎవరికన్నా మార్చుకోవాలి, అన్యాయ కేసు అంటే నన్ను చంపేయండి, నన్ను జైల్లో పెట్టండి, చంద్రబాబు దేశం కావాలి, ఆయన ఇవ్వండి అని చెప్తా. ఎందుకంటే నేను చచ్చిపోతే ఏమి కాదు, నా భార్య పిల్లలు బాగా బతుకుతారు, బ్రహ్మాండంగా ఉంటారు, కానీ చంద్రబాబు దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం. ఆయన పక్కన నిలబడ్డ వ్యక్తులు ఎంత గొప్ప వాళ్ళు అండి, బిల్ గేట్స్, బిల్ క్లింటన్లు, ప్రధానమంత్రి వాజ్పేయి చంద్రబాబుజీ ధన్యవాదం చెప్పాడు. మనదా, మనది ఒక బతుకారి బాధపడుతున్నా, తెలుగువాడుగా పుట్టినందుకు చంద్రబాబు నేరమా? అదే తమిళనాడులోనో, ఏ గుజరాత్లోనో, ఏ మహారాష్ట్రలోనో పుట్టింటే చంద్రబాబు నాయుడు ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు. బాధగా ఉంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మా అమ్మాయి 3 నిమిషాలే మాట్లాడన్నా అంది, 30 నిమిషాలు మాట్లాడాలనుకున్నా, మాట్లాడలేను. ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు గారు మీరు చేసిన సేవలు ప్రపంచం మర్చిపోదు. మీరు ఇచ్చిన ఈ జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలతో బతుకుంటారు. కొందరు అన్నారు చంద్రబాబు గారు మీ జైలు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారని, మేమందరం పెట్టుకుంటున్నాం. మా రక్తాన్ని ఆయనకి కమిషన్, మా జీవితాలు ఆయనకి ఇచ్చి
జై బాబు. నేను ఈ రోజు ఇచ్చే ఈ విద్యార్థులందరి ఒక్క రోజు చెల్లిస్తే ఆయనకి ఎన్ని కోట్ల పట్టుకుంటాం. చంద్రబాబు నిజాయితీగా బయటకు తీసుకొస్తాం, నిర్భయంగా బయటకు తీసుకొస్తాం. దమ్ము ఉన్నారు చంద్రబాబు, ధైర్యం ఉన్నారు చంద్రబాబు, నిజాయితీపడు చంద్రబాబు, నీతి బంధువు చంద్రబాబు, మనగాడు చంద్రబాబు. చంద్రబాబు భిక్షతో బతుకుతున్నారా? చంద్రబాబు రాజకీయ భిక్షతో ఉన్న గొప్పవాడు చెప్తున్నా. చంద్రబాబు గాడ్. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, నేను ఈ మధ్య రెండు సార్లు లోకేష్ బాబును కలిచా. పాదయాత్ర చేయబోయే ముందు కూడా ఆల్ ది వేస్ట్ జాగ్రత్తగా చేయన్నా. ఆయన మాట్లాడినాక ఆయన చూసినాక తండ్రికి తగ్గ తలయుడు. రాబోయే ఏళ్ళు ఇంకో 40 ఏళ్ళు చంద్రబాబు బ్రహ్మాండమైన వారసుడు ఇచ్చాడు మనకి. ఇంకో సైబరాబాద్ కడతాడు, ఇంకో అమరావతిని అద్భుతంలో కడతాడు. వి ప్రౌడ్ టు సే ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు. లవ్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు బండ్ల గణేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోయపాటి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. బోయ ప్రమాదం చెప్పి జరగదు, దాన్నే ప్రమాదం అంటారు చెప్పి జరగకుండా. ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక మహాత్మైన కార్యక్రమం రాజమండ్రిలో చేస్తుంటే ప్రమాదం జరిగింది. దానికి అందరం బాధపడ్డాం. దానికి కూడా పాపం చంద్రబాబు గారిని, ఆయన ఆయన విజనరీ ఏంటి, ఈ సైబరాబాద్ లాగా ఒక అమరావతిని చేద్దాం, ఒక రాజమండ్రిని చేద్దాం, ఒక విజయవాడని చేద్దాం, ఒక గుంటూరుని చేద్దాం, ఒక వైజాగ్ చేద్దాం అని కానీ ఆయన నారావారిపల్లిని డెవలప్ చేద్దాం అనుకోలేదే, తిరుపతిని డెవలప్ చేద్దాం అనుకోలేదే. ఈయన ఏమో నాకు మాటలు రావట్లేదు, క్షమించండి, నాకు ఏడుపు వస్తుంది, నన్ను క్షమించాలి. అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై చంద్రబాబు. ఐ లవ్ యూ చంద్రబాబు. విఆర్ ఆల్ విత్ యూ. చంద్రన్న నువ్వు రెస్ట్ తీసుకో, కడదాకా మేము నీకోసమే, మా ప్రాణం పోయే వరకు మేము నీకోసమే. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారని దర్శకులు బోయపాటి శ్రీను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు బయటికి రావాలి, అధికారంలోకి రావాలని న్యాయ పోరాటం చేస్తున్న వారికి కృతజ్ఞతలు అని తెలియజేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రపంచంలో తలెత్తుకుని తిరిగేలా చేశాడని, చంద్రబాబుకు అండగా నిలిచిన ఉద్యోగులకు నా కృతజ్ఞతలు అని తెలియజేశారు. థ్యాంక్ యూ బ్రదర్. మనం ఈరోజు ఉన్న పరిస్థితి వేరు. ఈరోజు రావాల్సింది నోటి నుంచి జై బాబు, ఓకే, అంతే తప్ప వేరే ఇది కాదు. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబు గారు బయటికి రావాలి, బాబు గారు బాగుండాలి, ఆయన ఆరోగ్యాగ్రతలో ఉండాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటూ ఆయన చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి సంఘీభావం తెలియజేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి, వాళ్ళే ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్. ఎందుకంటే ఒక మంచి చదువు చదువుకొని ఎటు వెళ్ళాలో తెలియకుండా నిలబడి ఉన్న పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, వాళ్ళకి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక మార్గదర్శకుడుగా నిలబడి వాళ్ళని ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా సరే తల ఎత్తుకొని తిరిగేలా చేసిన చంద్రబాబు నాయుడు గారు మేలు మర్చిపోకుండా వాళ్ళు ఆయనకి ఆయన ఒక మంచి కోసం ఫైట్ చేస్తూ ఉంటే, ఆయన న్యాయం కోసం ఫైట్ చేస్తూ ఉంటే ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ముందు వచ్చి అడ్డంగా అండగా నిలబడి వాళ్ళు మానవత్వం, మంచితనం, విశ్వాసం చూపించుకోవడానికి ప్రయత్నించారు చూడండి, వాళ్ళకి మనం గ్యారంటీ కృతజ్ఞత తెలియజేయాలి. వాళ్ళే అంత తెలియజేసినప్పుడు వారికి దగ్గరగా ఉండే మేము ఈరోజు బయటకు వచ్చి వారికి అది తెలియజేయకపోతే మేము మనిషే కాదు. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చాము మేము. అందుకనే
ఒకటి మాత్రం చెప్తున్నాను ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అందరికీ, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను బ్రదర్, నేను మొన్న మీరు నిలబడిన మీ స్టాండర్డ్స్ చూశాను, అప్పుడు ఒకటే అనిపించింది, మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ బిడ్డలు అద్భుతంగా ఉంటారు, మీకు మీ బిడ్డలు అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే మనిషికి మనిషికి బంధాలు పోతున్నాయి, మనిషికి మనిషికి మధ్యలో చాలా సెల్ఫిష్నెస్ పెరిగిపోతుంది అనుకుంటున్న టైంలో కాదు, ఇంకా ఈ దేశంలో దానికి మంచి రోజులు ఉన్నాయి అని నిరూపించిన వాళ్ళు మీరందరూ ఈ సంఘీభావం ద్వారా. ఇక నేను ఒకటే చెప్తానని టైం చాలా తక్కువ ఉంది, ఒకటే చెప్తాను బాబు గారి గురించి. నాకు తెలిసింది ఒకటే చెప్తాను, ఒక కుటుంబంలో చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. ఈ చదువుకున్న కొడుకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా సరే తలెత్తుకొని తిరగాలి అని ఎవరు కోరుకుంటారు? అలాగే అమ్మాయి ఉంది, చదువుకున్న అమ్మాయి ఉంది. ఈ ఆడబిడ్డ బయటకు వెళితే తన కాళ్ళ మీద తను ఏది ఎదురొచ్చినా ధైర్యంగా నిలబడాలి అని ఎవరు కోరుకుంటారు? ఒక తండ్రి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తండ్రి లాంటి వాడే ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి. సో ఆయన తన కుటుంబం లాంటి రాష్ట్రాన్ని ఎక్కడో ఉంచాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలో తలెత్తుకొని చూసేలా చేయాలి అని చెప్పి చేసిన ఆయన ప్రయత్నం ఈరోజు మీరు తెలియజేస్తున్న సంఘీభావం. సో అలాంటి ఆయన చరిత్ర ఉన్నంత వరకు నిలబడి ఉంటారు, అందులో నో డౌట్, దానికంత డౌట్ పడాల్సిన అవసరం లేదు. అలాంటి వారి వెనకాల నిలబడ్డం మీరందరూ నిజంగా మీ జన్మ సార్థకతం. సో ఆయన బయటికి వస్తారు, గ్యారంటీ వస్తారు, న్యాయాన్ని ఆయనే గెలిపించి వస్తాడు. దిస్ ఈజ్ ట్రూ. సో ఇది చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు గారితోనే మేము. థ్యాంక్ యూ మీ బోయపడిసిన. నందమూరి కుటుంబ సభ్యులు అయిన రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధరాదేవి, గారపాటి లోకేశ్వరి, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాస్, ఏబీ వెంకటేశ్వరరావు, బండ్ల గణేష్, విఆర్ఎస్ పార్టీ శేరులింగపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, బోయపాటి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.